నాకింత పెద్ద జబ్బు చేసిందని చెప్తే వీళ్ళు తట్టుకోలేరు. అంత ఖర్చు పెట్టి నీకే తాకత లేదు. అట్లాగని వీళ్ళ ప్రేమని కాదనిలేను. ఈ ప్రాణం ఎట్లా నిలుపుకోవాలనో ఏందో. ప్రాబ్లం ఏంటో అర్థమైంది, కానీ సొల్యూషన్ దొరకట్లేదే. నువ్వు పెద్ద వేస్ట్ కాడి బ్రో. వై ఆర్ యు బ్లేమింగ్ అమ్మా? నువ్వు ఆనంది వల్ల హర్ట్ అయిపోతే మధ్యలో తిట్లు నాకేంటమ్మా? నిన్ను నువ్వు కాలేజ్ డుమ్ము కొట్టకుండా ఉండుంటే నేను డాడ్ని రమ్మనేదాన్ని కాదు, ఆనంది ఇంటికొచ్చేది కాదు. ఆనంద్కి ఇవ్వాలని లాగ్ బుక్స్ తీసుకున్నప్పుడు నేను వచ్చిన తనని రమ్మంటారు, నేను రాకపోయినా కూడా తనని రమ్మంటారు. అది నాకు నచ్చట్లేదు బ్రో. నా ఇంట్లో నా అమ్మా నాన్నల దగ్గర నాకన్నా ఎక్కువ దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది. అది నేను భరించలేకపోతున్నాను. ఆ రోజు గుళ్ళో ఏ ముహూర్తానికి తగులుకుందో కాని ఇదిగో ఈ పచ్చబొట్టులాగే అది నన్ను వదిలిపెట్టట్లేదు. ఎంత అసహించుకుంటే అంత దగ్గర అవుతుంది. దాని పేరు ఏదో ఒక నోట వినబడుతూనే ఉంది. నా వల్ల కాదు, ఇంకా దాన్ని భరించడం నా వల్ల కాదు. ఏదో ఒకటి చేయవంశీ, ఇప్పుడే ఆపకపోతే తర్వాత నేను దాన్ని ఏమీ చేయలేని స్థాయికి వెళ్ళిపోతుంది. వెళ్ళకూడదు, దాన్ని ఇక్కడే ఆపేయాలి. కాలేజ్ మానేసేలా చేస్తే అప్పుడు పిండి వేరే కాలేజ్లో చేర్పిస్తుంది. ఎవరైనా అబ్బాయిలతో ఏడిపిస్తే? నువ్వు బండసీన్ గురించి మర్చిపోయినట్టున్నావు బాబాయ్. వాడేమన్నా హీరోనా? హీరో అవుతాడో లేదో తెలియదు, కానీ ఆనంద్ని టచ్ చేసిన వాడికి మాత్రం విలన్ అవుతాడు. మరైతే ఆనంద్ని ఏం చేయాలో చెప్పు బ్రో. చెయ్యాలి అంటే ఏదో ఒకటి చేసేయడం కాదు జీవన. మీరేం కంగారు పడకండి, నేనంతా విన్నాను. ఇది మనింటి సమస్య కాబట్టి మనమంతా ఆలోచించి పరిష్కరించాల్సింది. కానీ మీరే ఏదో ఒకటి చేయండి. ఆ చేసేది ఎలా ఉండాలంటే అది మళ్ళీ మీ అమ్మా నాన్నల దగ్గరికి రావడానికి భయపడాలి. మీ అమ్మా నాన్నల దగ్గరికే కాదు, ఈ ఇంటి చుట్టుపక్కల కూడా రావాలంటేనే భయపడాలి. అలా చెయ్యాలంటే కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. ఆ దారిలో ఆలోచించండి, ఏం చెయ్యాలో మీకే అర్థమవుతుంది. బ్లాంకెట్ పిల్లో ఆనంద్ యూజ్ చేసింది కదా, బయటపడేయమని చెప్తే ఓ పని మనిషికి అర్థం కాలేనట్టుంది. ఇవి ఉండాల్సింది ఇక్కడ కాదు. ఏంటి జీవన, వీటిని ఎందుకు విసిరేసా? మమ్మీ మమ్మీ, నువ్వు వాటిని ముట్టుకోవద్దు. ఎందుకు? వీటిని ఆనంద్ యూజ్ చేసింది.